పొలంబడి ద్వారా రైతులు సాగు ఖర్చును తగ్గించుకుని అధిక దిగుబడి పెంచుకునే దిశగా కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడులో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ క్లస్టర్ పొలంబడి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతిలో చేసిన వ్యవసాయం మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పనిచేసిన ఫలితంగా సాధించిన సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామని, మేలైన సాగు పద్ధతులు పాటించి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు ఆరోగ్యకరమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయన ముందు చూపు అంటే ఆయన 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఓటేసే ముందు ఎవరికి కూడా ఆయన మీద ఏ రకమైన అంచనాలు లేవు. చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిన తర్వాత, చంద్రబాబు దేశం మోసం చేసిన తర్వాత జగన్ శాస్త్రంలో చేయడం తెలియదు, కానీ ఒక అవకాశం అయితే ఇవ్వాలి చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలన్నది ఒక ఆలోచనతోటి ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. రాజకీయాల్లో బాగా మా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము కాకలు తీరు రాజకీయవేత్తలు చెప్పుకునే వాళ్ళందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటున్నాయి, ఏ రకమైన ఫలితాలు వస్తున్నాయి, ఇటువంటి ఆలోచన మనకు ఎందుకు రాలేదు. మనకు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఎందుకు ప్రవేశపెట్టకూడదనే ఆలోచనలు ఎన్నాయంటే దాన్ని బట్టి మేము ఆలోచన చేయండి మన ముఖ్యమంత్రి గారు ఒప్పుతాం. ఇవాళ పొలంబడి కార్యక్రమం ఆయన ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత 5 ప్రాధాన్యత రంగాలనే దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇంతవరకు మనకి వరి చేయడం బాగా పండాలి అని అంటే దాని ఆరోగ్యం కన్నా మనకి దిగుబడే ముఖ్యం. సో దిగుబడి ఎలా వస్తుంది అని అంటే దానికి పురుగు పట్టకూడదు, చెదలు రాకూడదు, సో ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేసేసి మీరు మార్నింగ్ చూడగానే అది చాలా ఆకుపచ్చగా కనిపించాలి. యూరియాని అలా వేస్తూ ఉంటుంటే మనకి అది గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం మీరు ఖర్చుకి వెనకాడేవారు కాదు, అలానే ఇన్ని మందులు రసాయనాలు వాడడం వలన ఈ పంటకి యాక్చువల్గా కారణమైన నేల సారవంతంగా ఉంటుందా లేదా, దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది కూడా మీరు ఆలోచించవాలి. అయితే దానికి ఒక సొల్యూషన్గా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం తీసుకొచ్చాం.